ఫ్రెండ్స్, కనపడుతున్నాయి కదా పర్వతాలు, ఏడు కొండలు. ఏడు కొండలు ఆకారం ఎలా కనపడుతుందో చూడండి, స్వామివారి ఆకారంలా కనపడుతుంది. కిరీటము పైన కిరీటం టైప్లోని నుదుటిలాగా ముక్కి ముక్కు నోరు నుదుటి గడ్డం ఆకారంలో కనపడుతున్నాయి చూడండి. ఈ దర్శనం ఎక్కడ జరుగుతుందంటే తిరుపతి నుండి కాణిపాకం వెళ్ళే దారిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పర్వతాలు అలా కనపడతాయి, స్వామివారి ఆకారంలో కనపడతాయి. ఫ్రెండ్స్, తిరుపతి నుండి కాణిపాకం ప్రతి అరగంటకి బస్సు ఉంటుంది ఫ్రెండ్స్. తిరుపతి నుండి కాణిపాకం 73 కిలోమీటర్లు, 2.5 గంటల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లైన్లోనే చంద్రగిరి కోట కూడా మనం చూడొచ్చు. అంటే ముందుగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నాక వచ్చేటప్పుడు ఇక్కడ చంద్రగిరి కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్. చంద్రగిరిని కూడా చూడొచ్చు. అదే ఫ్రెండ్స్, చంద్రగిరి పర్వతం ఎదురుగా ఉంటుంది. చంద్రగిరి కోట, చంద్రగిరి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి చంద్రగిరి కోట కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ పేరు సహిచ్ విహార్. వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి నుండి కాణిపాకం 130 రూపాయలు టికెట్ ఫ్రెండ్స్. తిరుపతి నుండి కాణిపాకం వెళ్ళడానికి బస్సు టికెట్ వచ్చి 130 రూపాయలు వసూలు చేస్తారు మనసుకు వచ్చి. 73 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళేదారిలో కొండ పర్వతాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ టికెట్ తిరుపతి టు కాణిపాకం 130 రూపాయలు, 73 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఈ దారిలో అన్నీ మామిడి తోటలు ఉంటాయి ఫ్రెండ్స్. మామిడికాయ తోటలు, మ్యాంగో ట్రీస్ ఉంటాయి. ఎక్కువగా మామిడికాయలు కాస్తాయి ఫ్రెండ్స్, తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో. వచ్చేసాం ఫ్రెండ్స్ కాణిపాకం. ఈ బిల్డింగ్ కనబడుతున్నాయి కదా, దేవస్థానం సంబంధించిన హోటల్స్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. 650 కానిచ్చి రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాణిపాకంలో, దేవస్థానం సంబంధించినవి. ఇది బస్టాండ్, కాణిపాకం బస్టాండ్ దేవాలయం ఎదురుగానే ఉంటుంది. బస్టాండ్ దగ్గరలోనే, ఈ దేవాలయం దగ్గరలోనే ఉంటుంది బస్టాండ్. ఎంట్రన్స్ ఫ్రెండ్స్, దేవాలయానికి ఎంట్రన్స్. లోపలికి వెళ్తే షాప్స్ చాలా వరకు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఈ షాప్స్ ఎదురుగానే ఫ్రీ భోజనం వచ్చే దేవస్థానం వారిది అన్నసత్రం ఉంది ఫ్రెండ్స్. ఇదే దేవస్థానం వారిది ఉచిత అన్నప్రసాద కేంద్రం ఇదే ఫ్రెండ్స్. ఇది 3 వరకే పెడతారు, 12 గంటల కన్నా స్టార్ట్ చేసి 3 వరకు భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. మొబైల్స్ లోపలికి దేవాలయానికి ఫోన్లు లోపలికి తీసుకెళ్ళినవారు కదా, ఈ లాకర్లోనే పెట్టారు ఫ్రెండ్స్. ఇదే మొబైల్ కెమెరాల కౌంటర్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ కౌంటర్లు పెట్టేసి మీ దేవాలయంలో వరసిద్ధి వినాయక దర్శించుకోవాలి ఫ్రెండ్స్. వరసిద్ధి వినాయక కాణిపాకం.
రీసెంట్ గా రీమోడలింగ్ చేశారు పని దేవాలయము, చాలా చాలా నీట్ గా అందంగా కట్టారు, బాగుంది. కానిపాక శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నాక బయటకు వస్తే, బయటకు వచ్చిన గోపురం ఎదురుగానే ఉంటుంది ప్రసాదాల కౌంటరు, లడ్డు ప్రసాద కౌంటర్ ఇదే ఫ్రెండ్స్. లడ్డు 15 రూపాయల కానీ ఉంటుంది, ఇదే ఫ్రెండ్స్ ప్రసాదం, లడ్డు ప్రసాద కౌంటరు. మనం స్వామివారిని దర్శించుకున్నాక ఇలాగే బయటకు వస్తాము, ఈ గోపురం నుండి వస్తాం ఫ్రెండ్స్. మొత్తం దేవాలయం అంతా కొత్తగా రీమోడలింగ్ చేశారు ఫ్రెండ్స్, మొత్తం అన్ని గోపురాలు అన్ని కొత్తగా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ దేవాలయం పక్కనే క్యూ కాంప్లెక్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ప్రియదర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 100 రూపాయల టికెట్ కానించి 150 టికెట్ వరకు ఉంటుంది, ఫ్రీగా దర్శనం కూడా క్యూ లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి చరిత్ర ఏంటంటే, ఈ విగ్రహం చరిత్ర ఏంటంటే, ఈ కాణిపాకంలోని గుడ్డి మోగ మరియు చెవిటి వాళ్ళు ముగ్గురు సోదరులు ఉండేవారంట, వాళ్ళకి కొంత పొలం ఉంది, కొద్ది పొలం ఉంది, ఆ పొలానికి నీరు కోసం ఓ బావిలో దిగి తవ్వుతుండగా ఒక పెద్ద రాయి తగిలిందంట ఫ్రెండ్స్. ఆ రాయి తగిలితే ఆ రాయి నుండి బ్లడ్ వచ్చిందంట, రక్తం వచ్చిందండి. ఆ రక్తం చూసి ముగ్గురు కంగారు పడ్డారు, భయపడ్డారంట. భయంతో ఊరి ప్రజలకు చెప్పగా ఊరి ప్రజలందరూ వచ్చి ఈ విగ్రహం, సిద్ధి వినాయక విగ్రహం నిర్ధారించి అందరూ కొబ్బరికాయలు కొట్టి చాగారంట. అందరూ కొబ్బరికాయలు కొట్టడంలోని ఒక ప్రవాహంలాగా ప్రవహించిందండి నీరు. స్వామివారి బ్లడ్ తోటి నీరు అంతా ఎర్రగా మారిందంట. ఆ నీరుని ఆ ముగ్గురు మీద చల్లుకోవడంతో మోగవారికి మాటలు రావటం, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు రావటం, చెవిటి వారికి చెవిటి పోవటం, చెవిటి తనపోవటం జరిగిందంట. అప్పటి నుండి ఈ స్వామివారిని మొక్కడం మొదలు పెట్టారంట. ఇది ఈ విగ్రహం స్వయంగా వెలిశారు, ఇది ఈ విగ్రహం ఎవరో చెక్కలేదండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే, ప్రతి రోజు కొంచెం పెరగడం పెరుగుతుందండి ఫ్రెండ్స్. విగ్రహం అంటే ఈ విగ్రహం పెరగటం ఎలా కనిపెట్టారంటే, విగ్రహానికి వెండి తొడుగులు చేస్తారు కదా, అవి ప్రతిసారి విగ్రహం పెరగటంలో ఆ తొడుగులు చిన్నవైపోవటంలో అప్పుడు భౌజారులు అందరూ కనిపెట్టారండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం పెరుగుతుంది, స్వయంగా ఉన్నారు, స్వామివారు ఇక్కడే ఉన్నారని అందరూ నిర్ధారించారు ఫ్రెండ్స్. ఈ ఊరికి ఎవరన్నా తప్పు చేస్తే ఈ స్వామివారి ఎదురుగా వచ్చి ప్రమాణం చేస్తే నిజం తప్పు చేసాడా లేదనేది 6 నెలలు తెలిసిపోతుందండి ఫ్రెండ్స్. అది కూడా అక్కడ వీళ్ళు ప్రమాణం చేసే పద్ధతి కూడా ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కాణిపాకం వినాయక దేవాలయము సర్వదోష నివారక మరియు సత్య నిర్ధారక దేవాలయంగా పేరుగాంచింది. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం పక్కనే మణికంఠేశ్వర ఆలయము ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మణికంఠేశ్వర ఆలయము, ఈ ఆలయం కూడా దర్శించుకోండి. ఇది కూడా 11వ శతాబ్దం కాలం నాటి ఆలయం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ ఆలయం కూడా దర్శించుకోండి. లోపల విగ్రహాలు కూడా చాలా పెద్ద విగ్రహాలు, లోపల ఫోటోలు తీయడం లేదు, జాగ్రత్తగా నేను లోపలికి వెళ్ళి ఫోటోలు తీశాను. ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది.
మణికంఠేశ్వర స్వామి ఆలయము. చూడండి విగ్రహాలు కూడా చాలా పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్. ఇక్కడ లోపల పార్క్ టైప్లో తయారు చేసి విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. విగ్రహాలు సిద్ధి వినాయక విగ్రహాలు అన్ని దేవతలు పార్వతి పరమేశ్వర విగ్రహాలు అన్నీ ఉంటాయి. కుమారస్వామి విగ్రహము చూడండి, సిద్ధి వినాయక విగ్రహము. ఈ పార్కులో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అన్నీ. ఇవన్నీ దర్శించుకొని మీరు రావచ్చు. మణికంఠేశ్వర స్వామి ఆలయము చూడండి చాలా పెద్ద విగ్రహాలు. సిద్ధి వినాయక విగ్రహం చూడండి, విగ్రహాలు చాలా పెద్దవి ఉంటాయి ఫ్రెండ్స్. సిద్ధి వినాయక విగ్రహము పక్కనే పార్వతీ పరమేశ్వర విగ్రహం కూడా ఉంటుంది. పరమేశ్వర స్వామి విగ్రహం ఫ్రెండ్స్ చూడండి. మణికంఠేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నాక మనం ఇంకా తిరిగి ప్రయాణం బయలుదేరాలి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడన్నా వస్తే కానీ మార్నింగ్ తిరుపతిలోని 7 గంటలకల్లా బయలుదేరితే ఇక్కడికి రావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇక్కడ భోజనాలు 11 గంటల నుంచి 3 గంటల వరకు పెడతారు. స్వామివారిని దర్శించుకున్నాక భోజనం చేసి మనం మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కితే దారిలోనే తిరుపతి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చంద్రగిరి కోట ఉంటుంది, ఆ కోటను కూడా చూసి మీరు మళ్ళీ తిరుపతిలో వచ్చేయచ్చు. రెండును చూసుకుని రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.